కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను కానీ కలర్ నేను మొదటిసారి చూసా నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత రెండు మూడు వందల కొద్ది బండ్లు వెళ్ళి నా ముందర వాళ్ళందరికీ వెళ్తున్నారు మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటలు కొద్ది లైన్లో నుంచి నేను చూసా ఆ రోజు అనిపించింది ఎస్ తాగునీరు ఇవ్వాలి ప్రయారిటీ నెంబర్ వన్ అవ్వాలి అందుకే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ అయినాయి సో మీరు చూస్తే మిషన్ వచ్చింది బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మేన నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతాం ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఏరినాలో ఉన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా ఇంత దారుణంగా ఉందా హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు గెలిచారు అప్పుడు కూడా మీకు తెలియని విషయం ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది ప్రివలెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నాను ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసాను చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిన కలిసింది ఆమె ముగ్గురు కూతురు పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది నాకు రిహాబిలిటేషన్ డబ్బు లేదు మీరు హెల్ప్ చేయండి లేదంటే నాకు పెద్ద కూతురిని నేను చంపేస్తానని ఎందుకని అడిగాను మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుని ఉంటుంది కదా కనీసం వాళ్ళని సరిగ్గా బ్రతకళతారు కదా గౌరవంగా బతకగలుగుతారు కదా ఒక డాక్టర్ కలిసారు ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకాస్ ఈ గోడ్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్ విత్డ్రాల్ సింక్ టమ్స్ సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఈ స్థాయికి ఉందా అని మన సమాజంలో అర్బనే కాదు జనరం మనం మాట్లాడుకో 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 ఎందుకు లేదు అనుకుంటాం అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు ప్లీజ్ రెండోది ఎవరు బయట చెప్పుకోరు అందుకే మనకి ఇంపడదు బట్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గేటింగ్ ఎఫెక్టెడ్ మన కుటుంబంలో ఎవరో ఒక్కరు దానికి బానిసలుగా తయారవుతుంది సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా పంజాబ్లో గురించి ఇన్నా సినిమాలు చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసి రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది అక్కడ ప్రజలతో మాట్లాడాను లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చొని బోండాలు చేస్తుంది ఆ రోజు ఇంకా ఆకలి వేసింది కూర్చుని కూర్చుని తల్లితో పక్కనే స్టూలేసి కూర్చొని అనేది కూర్చుని వేడేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది మాడతాను ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు కెమెరా కూడా లేదు నో ఆడియో రికార్డు సో ఆమెలో ఒకటి అడిగా తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా అప్పుడు ఆమె అనింది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడినే కూర్చొని బోండాలు వేస్తున్నాను రూపాయి రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు సో నాకు మీరు ఏం చేయాల్సిన అసలు నేను నా బతుకు బతుకుతా కానీ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిందట చేయి అది చేయి చాలు నాకు అక్కడి నుంచి మొదలైంది మా ఇరవై లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్ ఓకే సో ఈ రెండు నన్ను లోకేష్ వాట్ వెంట్ రాంగ్ అని అనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ జస్ట్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్ అండ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి కల్టివేషన్ జరిగేది జరగలేదు నేను ఎప్పుడు అనట్లు కానీ చాలా కఠినంగా వివరించే వాళ్ళం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళం డ్రోన్స్ పెట్టేవాళ్ళం ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం ఓకే అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కాఫీ వేయండి స్పైసెస్ వేయండి అని దారి చూపించాలి డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి కానీ ఈ ప్రభుత్వ అధికారులకి వచ్చితే విచ్చల్ల వేడిగా వీలే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు మనుషులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు బాబు ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిసా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఎవరినొక నిలదీస్తే కనీసం చెప్పుకునేదాన్ని నాకు ఉంది అరే పెన్షన్ ఇంత పెంచాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మీ గ్రామంలో ఖర్చు పెట్టాం ఎన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టెన్స్ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం పాపతి కష్టపడ్డాడు నడిసాడు ఇద్దాంలో ఒక అవకాశం ఇచ్చారు ఆర్ టుడే ఓకే బట్ టెల్ మీ వన్ థింగ్ ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల కిలోమీటర్లు నడిచి మీరు తాత మర్చిపోయి గాంధీ తాత ఎప్పుడో సార్ మనం పుట్టక ముందు నేను అనేది మనం మన 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 టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్ అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ యు నోజ్ అండ్ ఆర్ డూయింగ్ ఇట్ చాలా చాలామంది చేస్తున్నారు ఎంతోమంది చేశారు అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఇన్ వేల లైక్ అంటే ప్రజల గురించి తెలుసుకోవటం సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం దాని నుంచి మేనిఫెస్టో నెట్ట రూపొందించాలి ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియలీ ఇట్ ఈస్ హెల్పింగ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ అంటే ఆనాడు పదిహేను వందల కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలామంది ఈరోజు మీరు మూడు వేల కిలోమీటర్లు డబుల్ ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారా మీరు తెలుసుకున్నారు లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా అయ్యారు స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫార్మ్ అయినాయి అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను కేవలం ఫోటోలు దిక్తాం కాదు వాళ్ళతో మాట్లాడేవాడు ఏం చేస్తే బాగుంటుంది సమస్యలు ఏంటి సో ఒక్క రైతుల ఏంటి తమలపాక రైతుల సమస్యలు ఏంటి మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి ప్రజలకి ఏం కావాలి అంత డిస్కషన్ జరిగేది రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను సో ఐ వండస్ ద టెరైన్ బెటర్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థం అది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు నేరుగా తెలుసుకుందాం నాకు అవకాశం ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు సో ఓపెన్ అబౌట్ నడిచేటప్పుడు నో లైఫ్ ఐ మీన్ మైక్ లేదు లైవ్ ఉండే మై టీమ్స్ వెరీ రూత్లెస్ బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కే వరకు లైవ్ పెట్టారు ఓకే సో నో బట్ మైక్ ఉండేది కదా వచ్చి మీకు మీతో మాట్లాడాలంటే నా చేపట్టుకో అని చెప్పి నేను ఇంట్రాక్ట్ అయ్యేవాడి ఏంటి మీ మీకు ఇబ్బందులు ఏంటి ఏమనుకుంటున్నారు ఎలా ఉంది నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత ఇల్ స్టేట్ బస్ ఎక్కేవాడు కాదు వచ్చి కాలు చల్లటి ఐస్ వాటర్ లో పెట్టుకున్నాడు బొబ్బులు రాకుండా కొంచెం జారుకునేదా మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంట గంట నేర మేము మాట్లాడుకునేవాళ్ళు ర్యాండమ్ ఇష్యూస్ నో ఎజెండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది ఇష్యూస్ నాకు అర్థమైంది ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకుంటుంది